ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా నేటి దిన వాక్య భాగమే లూకా సువార్త 12వ అధ్యాయం 24వ వాక్యాన్ని నేను చదువుతున్నాను కాకుల సంగతి విచారించి చూడుడి అవి విత్తవు కోయవు వాటికి కరిసె లేదు కొట్టు లేదు అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన ప్రేమగల తండ్రి కృపగల దేవ స్తోత్రం ఈ దివ్యమైన మాటల చేత నన్ను మమ్మల్ని నింపి ఆదరించి పరిశుద్ధపరచు మీ దేవుని ఆశీర్వాదాన్ని విస్తరింపచేయి ఈ సత్యము నుండి సర్వసత్యములోకి మమ్మల్ని నడిపించమని మహిమ పొందమని మాటలు మేము విడిచిన వారు మీ వారు మీ దాసుడనైనా నన్ను మరుగుపరిచి సత్యవాక్యాన్ని విడుదల చేయమని యేసు నామం అడుగుచున్నాము తండ్రి ఆమేన్. క్రీస్తు నందు నాకు అత్యంత సన్నిహితులారా, యేసు క్రీస్తు ప్రభు వారు లేఖనంలో ఒకసారి మాట్లాడుతూ మీరు కాకులను గూర్చి కాకుల సంగతి విచారించి చూడండి అన్నాడు. కాకి చాలా చిన్నది పక్షి జాతిలో ఉంటుంది. ఇది పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో కాకిని గూర్చి తెలుసుకోమని ప్రభు చెప్పుటలో ఇలా ఉద్దేశం ఏంటో కొన్ని మాటలు చెప్పి దాని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సేవా పరిచర్యలో ఒకరోజు ఒకడు వచ్చి, బోధకుడా, నా పిత్రా జీతంలో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునికి చెప్పమని ప్రభువుని అడిగారు. అప్పుడు ప్రభు వారు అన్నారు, బాబు నీ మీద తీర్పు తీర్చడానికి నన్ను ఎవరు తీర్పరిగా ఉంచారు అని చెప్పి, లేదా ఆ తర్వాత తనతో ఉన్నటువంటి ప్రజలు తాయని అంటారు, ఒకనికి కలిమి విస్తరించుట వలన వారి జీవమునకు క్షేమము కాదు. ఒక ధనవంతుడు ఇలా ఉన్నాడు, తాను ఎంతో సంపాదించుకున్నాడు, ఒకరోజున సమస్తాన్ని వదిలి వెళ్ళిపోయాడు, అయితే దేవుని బిడ్డగా మీరైతే ధనము మీద మనసు పెట్టొద్దు. కాకులను చూడండి, అవి విత్తవు కోయవు గరిసెలేదు కొట్టులేదు అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడు కదా, మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు అంటూ ప్రభు మాట్లాడారు. కాకిని గురించి విచారించి తెలుసుకోండి అన్నారు. కాకిని గురించి ఏముంది నేర్చుకోవడానికి, పాలస్తీనా దేశంలో 8 రకములైనటువంటి కాకులు ఉండేవంటారు. మన ప్రాంతాల్లో కూడా లేదా కాకి అంటే తెలియని వారు ఎవరూ లేరు. 2 కాకులు మనం చూస్తాం, ఒక కాకి సాధారణంగా కనిపిస్తుంది, మరొక కాకి మొదటి దానికన్నా ఇది కొంచెం మరింత నలుపు రంగులు కనిపిస్తూ ఉంటాయి. అయితే నిజానికి కాకిని ఏ మనుషుడు కూడా ప్రేమించడు. వారు అమ్మ కాకమ్మ రా, వందనాలు, కాకమ్మ రా నీ కొరకు టిఫిన్ తయారు చేసి పెట్టింది, నేను ఎవరు అనరు, పో అవతలకని తోలివేస్తాం. నిజానికి సామెత కూడా ఒకటి ఏంటంటే, లోకోక్తి ఏంటంటే, కాకిలా కలకాలం బ్రతికే కన్నా హంసల 6 బ్రతికితే చాలని లోకోక్తి ఒకటి ఉంది. అంటే కాకిని ఎవరు ఇష్టపడరు, కాకిని ఎవరు కూడా దగ్గరికి చేర్చుకోరు. అయితే పిల్లరా, యేసు ప్రభు వారు కాకిని గురించి ఎందుకు విచారించమన్నాడు? బైబిల్ గ్రంథంలో 2 కాకి యొక్క విధానాన్ని మనం చూడగలుగుతాం. 1 నోవాహు కాలం, 2 ఏలియా కాలం. నోవాహు కాలాన జలప్రళయం వచ్చినప్పుడు ఈ కాకిని సైతం ఆయన వాడలోకి తీసుకువెళితే, కాకి వాడలోకి వచ్చిన తర్వాత నీళ్లు తగ్గాయో లేదని కొన్ని దినాలకు ఈ యొక్క నోవాహు గారు కాకిని బయటికి విడిచిపెట్టారు. కాకిని బయటికి విడిచిపెట్టినప్పుడు కాకి అంత తిరిగి రాలేదు. పిల్లరా, అది కాకి ఆ యొక్క కళేబరముల మీద వాలి వాటిని తినడంలోనే నిమగ్నం అయిపోయింది, కానీ తిరిగి రాల. కాకి స్వభావం అది, అనగా చెప్పిన పని చెయ్యదు. దానిది అప్పటి వరకు యజమానుడు తనని పడవలో ఆ యొక్క వాడలో కాపాడాడు కదా, ఆ పడవ లేకపోతే యజమానుడు లేకపోతే నేనేమైపోదును, వీటి వల్ల ఒక దానిలాగా అయిపోదునని అది ఆలోచన లేదు. ఆ యజమానుడికి కృతజ్ఞత లేని జీవితం ఎవరిదంటే కాకిది. ఒక మాటలో చెప్పాలంటే ఆ నోవా సందర్భంలో కాకిదంతా కూడా ఉపయోగం లేని జీవితంగా కనిపిస్తుంది. అయితే పిల్లరా, ఇలాంటి కాకిని గురించి ప్రభు ఎందుకు తెలుసుకోమన్నాడు, ఎందుకు విచారించమన్నాడు? అయితే ఏలియా కాలానికి వచ్చేసరికి ఏలియాకు దేవుని వాక్కు ప్రత్యక్షమై, మేము కేరీతు బాబు దగ్గరికి వెళ్ళి తాగి ఉండము,
అక్కడ నేను కాకోలమునకు ఆజ్ఞాపించాను, కాకోలము నీకు ఉదయం సాయంత్రం మాంసమును రొట్టెను తెస్తాయని చెప్పారు. దేవుని మాటను భుజాన వేసుకున్నటువంటి యొక్క ఏలియా గారు ఆ ప్రకారమే కెరీతు వాగు దగ్గరికి వెళితే ప్రతి ఉదయ సాయంత్రాన ఏలియాకు ఈ కాకోలము అనగా కాకులు ఆహారం తెచ్చిపెట్టాయంట. మరి పాత నిబంధన ఆది కాలాన నోవహు కాలంలో కాకి మాట విననిది గాను కృతజ్ఞత లేనిది గాను దుష్ట స్వభావం కలిగినదిగా కనిపించింది. అయితే ఏలియా కాలాన దాని గురించి చూసినప్పుడు అది పిల్లరా ఆహారాన్ని తెచ్చిపెట్టినట్లుగా చూసి సాధనకి కాకి ఎవరి చేతులను ఆహారం తన్నుకుపోవడానికి ఇష్టపడుతుంది. కానీ అటువంటి కాకి సైతం ఏం చేసిందంటే ఆహారం తెచ్చిపెట్టింది. ఆత్మీయులారా, ఇటువంటి కాకిని గురించి ప్రభువు విచారించి చూడండి అన్నారంటే అర్థం ఏంటంటే కాకి విత్తదు, విత్తనాలు మన వలే నాటదు, కాకి కోయదు, పంటను కోయదు, వాటికి గరిస లేదు అనగా ధనాగారపు లేక గోదాములు ధాన్యాన్ని నిల్వ చేసే గోదాములు లేవు, వాటికి కొనుక్కోవడానికి కొట్టు లేదు, అయినను అది పోషించబడుతుంది కదూ. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిధులారా, దైవ జనాంగమ, ఈ కాకి యొక్క స్వభావాన్ని రెండు విధాలుగా చూసాం. నవహు కాలాన కాకి ఉపయోగం లేదు, చెడ్డది ఒక విషయం చెప్పాలంటే. అయితే దేవుని వాక్యపు వెలుగులో ఆ చెడ్డదానికి కూడా దేవుడు మంచి మనసుని కలుగజేశాడు. ఆ చెడ్డది కూడా దేవుని ఆజ్ఞకు లోబడినప్పుడు కాకోలమునకు ఆజ్ఞాపించితునని మరి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో చూస్తున్నాం. కాకోలమునకు ఆయన ఆజ్ఞాపించాడంట. ఆయన ఆజ్ఞ విన్నప్పుడు కాకి స్వభావం మారింది. కృతజ్ఞత లేని స్వభావం, దుష్ట స్వభావం, లోబడిని స్వభావం, యజమానునికి నమ్మకత్వం లేని స్వభావము అంతా ఎప్పుడు మారిందంటే కాకి దేవుని ఆజ్ఞకు లోబడినప్పుడు మారిపోయింది. ఈరోజు దేవుని బిడ్డలకు మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే కొందరిని దేవుని మందిరానికి రమ్మని ప్రభు నమ్మకం అని చెప్పినప్పుడు నేను అంత మంచివాడిని కాదండి, నేను అంత మంచిదాన్ని కాదండి, మా కుటుంబం అలాగండి ఇలాగని అనుకుంటారు. ఆత్మీయులారా, గమనించారా, ఇవి ఎవరైనా సరే నా దేవుని ఆజ్ఞకు నువ్వు లోబడితే నువ్వెంత వ్యక్తివైనా కుటుంబానికి ఉపయోగం లేకపోయినా సమాజానికి ఉపయోగం లేకపోయినా నీవు దేవుని ఉపయోగమైన పాత్రగా ఎంచబడతావు. దేవుడికి స్తోత్రం. అటువంటి కృతజ్ఞత లేని కాకి దేవుడు మంచి మనసు ఇచ్చాడు, తన్నుకుపోయేటువంటి కాకి పెట్టే స్వభావాన్ని ఇచ్చాడు. పిల్లరా, లోబడని కాకి సమయానుకూలంగా ఉదయ సాయంత్రం టైం టు టైం తెచ్చి పెడుతుంది, క్రమాన్ని నేర్పించాడు. నోవహు కాలంలో దానికి క్రమం లేదు, ఏలియా కాలంలో దానిలో క్రమాన్ని చూస్తాం. నోవహు కాలంలో దానికి పెట్టే గుణం లేదు, ఏలియా కాలంలో పెట్టే గుణం చూస్తాం. అంటే కాలాన్ని బట్టి మార్పు చెందలేదండి, సమయాన్ని బట్టి మార్పు చెందలేదండి, దేవుని ఆజ్ఞకు లోబడటం వలన దాని స్వభావం మారిపోయింది. ఈ మాటలు విని చిన్నవారా వారులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిధులారా, నీవు దేవుని ఆజ్ఞకు లోబడితే నీ మనస్సును మార్చగలిగిన వాడు, స్వభావాన్ని మార్చగలిగిన వాడు, తలంపులను మార్చగలిగిన వాడు, పరిస్థితులను మార్చగలిగిన వాడు. అట్టి విధములైన కాకులను పోషించిన దేవుడు మనల్ని పోషించే దేవుడు. మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన ఆజ్ఞకు లోబడితే చాలు, ఆయన మాట వింటే చాలు, ఆయన చిత్తాన్ని కనిపెడితే చాలు, ఆయన ఉద్దేశం ప్రకారంగా నడిస్తే చాలు, ఆయన కృపతో మనల్ని నింపే దేవుడు అయి ఉన్నాడు. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.